వెదర్ కదా. ఓపెన్ ప్లేస్ లో రికార్డ్ చేయడం ఎంత కష్టం తెలుసా? ఇంతకంత కుక్క అరిస్తనే ఉంది, ఇప్పుడే ఆపింది, ఇప్పుడే ఆటో వాళ్ళు తిరిగేస్తున్నారు తెగ. సో మ్యాటర్ ఏంటంటే, మేము ఇప్పుడు గుంటూరులో ఉన్నాం. ఆబ్వియస్గా మీరు ఆ ముందు బ్లాగ్ చూసుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఈ 1 వీక్ నేను ఒక్క డిఏఎంఎల్ షూట్ చేయలేకపోయాను, ఏమీ నథింగ్ స్పెషల్ చేయలేకపోయాను అనమాట. బికాస్ నార్మల్ అర్జున్ రొటీన్ ఉంటుంది కదా, మీరు మనం చూసుంటారు స్కూల్ రొటీన్. మా ఇంట్లో అంటే కనీసం ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరిగి నా పని అయితే చేసుకునేదాన్ని. ఇక్కడ మా అత్తగారింట్లో పైన కింద అనమాట. సో పైన మేము వాళ్ళు లాగిన్ అయ్యి మా హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి, సో ఆ డాంగిల్ అక్కడే ఉంటుంది వైఫైది. సో మేము అక్కడే కూర్చోవాలి, ప్రతిదానికి వాడికి బ్రేక్ఫాస్ట్ కావో పెట్టడం, పైకి రావడం, వాడి లాగిన్ చేయించడం. ఆ పీరియడ్ ఉంటుంది అనుకోండి, వాడు నీట్గా ప్లాంక్ పెట్టి సెటప్ చేస్తున్నాను. ఎంత అలర చేసేస్తున్నాడో ఈ మధ్యన, తప్పదు ఇంకా ఫేజ్. పిల్లలు 5 ఏళ్ళు దాటే ఒకలా ఉంటారు, మళ్ళీ 7 ఏళ్ళకి సైలెంట్ అయిపోతారు. నా కొడుక్కి ఇప్పుడు అల్లరి స్టార్ట్ అయింది, నాకు తీరిపోతుంది. ఆడు పెన్సిల్ పడేస్తాడు, పడేసి అమ్మ పెన్సిల్ పడిపింది, ఎరేజర్ ఇక్కడ పడిపింది, మేడం 23 నెంబర్ పేజ్ తీయమన్నారు. ఆ బుక్ దగ్గర తీసుకుని అల్లరా అంటే కూర్చున్నాడు పెట్టుకోడు, నన్ను పిలుస్తాడు మళ్ళీ. వాడి చుట్టూ నిజంగా ఏదో ఇలా నుంచి ఉంటారు చూసారు, అటెండర్ నుంచి ఉన్నట్టు ఆడు పక్కన నుంచుని అలా అయిపోయింది. సో నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే, ఇవాళ సాటర్డే, రేపు సండే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు ఇవాళతో 7th మంత్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు అత్తగారు వాళ్ళు చన్విడి అది పెడతారు, అండ్ అమ్మ వాళ్ళు పంపించారు. బేసిక్గా అమ్మ వచ్చేదే, మమ్మీ డాడీ ఒక్కళ్ళు ఉన్నారు, మా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు కదా, సో డ్రైవ్ చేయడానికి ఎవరు లేరు. డాడీ అంత లాంగ్ డ్రైవ్ చేయడం సేఫ్ కాదని మేము లైట్ తీసుకోండి, డ్రైవర్ దొరకడం కూడా కష్టంగా ఉంది. సో ఈ థాట్ శాస్త్రం కన్నా ఇంకో మొదలు, శాస్త్రం కన్నా సేఫ్టీ ముఖ్యం కదా, అందుకని పర్లేదని చేదస్తం వద్దు. సో అలా జరగబోతుంది. ఈ చిన్న చిన్నగా ఏం జరుగుతుంది ఏంటనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం అరుస్తూనే ఉంటాయి. అండ్ వీడియో చివరి వరకు చూడండి, కలర్ఫుల్గా ఉండబోతున్నాను అనుకుంటున్నా. బికాస్ నాకు తెలియదు రేపు జరిగింది షూట్ చేయాలి కదా, నేను అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటని. సో బట్ ఇక్కడ గ్రీనరీ మాత్రం ఎంత బాగుందో, గ్రీనరీ వల్ల మొహం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా? ఏం తాగేవమ్మా? హార్లిక్స్ తాగేవా? అమృతకి ఏం కావాలంట? అభిమాన్ ఏం తాగుతాడు? మీరు ఒక్కొక్కరు తాగండి, మీ మా అమ్మ అప్పుడు షాప్ పెట్టుకోవాలి ఇంట్లో. నేను కిందకు వచ్చే టైంకి అత్తగారు చన్విడి కోసం అని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కొబ్బరి జరుగుతున్నారు. మా తోటికోళ్ళు ఉంది, అంటే మా చిన్నమావ గారు వాళ్ళ కోళ్ళు అనమాట. తను ఇక్కడ జస్ట్ మా ఇంటికి 5 మినిట్స్ దూరంలో ఉంటుంది, తను వచ్చి చేయబోతుంది. అత్తగారి లోపల అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. అండ్ వీకెండ్ కదా, పిల్లలు మా ఆడబడుచు వాళ్ళు కూడా గుంటూరులో ఉంటారు. వాళ్ళ పాపని డ్రాప్ చేసింది, అండ్ తర్వాత ఇప్పుడు చెప్పాక మా తోటికోళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరు, అర్జున్ అసలు అంతమంది పిల్లలు ఉండేసరికి నెక్స్ట్ రోజు మనం రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. అంటే లేదు నేను రాను, ఇక్కడ ఆడుకో ఉంటాను. ఈ పాప లైట్గా మొదలెట్టాడు. వీళ్ళు పిల్లలందరికీ తోడు మా బావగారు వాళ్ళు ఈవినింగ్ వచ్చారు, అంటే ఈవినింగ్ కదా నైట్ వచ్చారనమాట ఆ రోజు సాటర్డే. సో ఆ వాడు విమానం వచ్చేసరికి ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఆడేసుకుంటారు, నేను రాను రాజమండ్రి అన్నాడు. అండ్ ఒప్పించడానికి చాలా కష్టమైంది. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాక అందరూ వెళ్ళిపోతారు, వీకెండ్ అని వచ్చారని ఏదో చెప్పాను. సో ఇదిగోండి మా అక్క అయితే వచ్చింది. హాయ్ హాయ్ అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. చెప్పు చెప్పు చిట్టు ముందు చూడు. ఎక్కడ 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 హ్యాపీ బర్త్డే చెప్పు. నువ్వు కనిపిస్తావులే, ఇంకో అమ్మని చూద్దామా. హ్యాపీ బర్త్డే సంజయ్. ఆ రోజు తన బర్త్డే అనమాట, అందుకే విష్ చేస్తున్నాం. ఇక్కడైతే నేను చన్విడి ప్రిపరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. బెల్లం 1/4 కేజీ అండి ఇది. కరెక్ట్గా చూసారా, బెల్లం మునిగే వరకు నీళ్ళు వేసుకొని ఇలా పాకానికి పెట్టుకున్నాము, సిమ్లో పెట్టి. అండ్ కొంచెం మరగంగానే అది వడబోసేస్తుంది అనమాట, డస్ట్ అది పోవాలని. అండ్ నానిన బియ్యాన్ని ఆరబెట్టి కొంచెం తేమగా ఉన్నప్పుడే మిల్లు పట్టిస్తాం కదా, అది అందరికీ తెలుసు. ఆ మిల్లు పట్టించిన పిండి కూడా తేమగా ఉన్నప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అది 1.5 కేజీ తెచ్చింది అనమాట. సో 1 కేజీ పిండికి యాక్చువల్గా 1/4 కేజీ బెల్లం సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా 1/2 కేజీ ఎందుకంటే ఇలా వేస్ట్ జల్లించినప్పుడు పోతుంది. అండ్ నెంబర్ 2, గబుకు మనకి పాకం ఏమైనా డైల్యూట్ అయినా కొంచెం ఎక్కువైనా సరే మనకి వరిపిండి రెడీగా ఉంటుందని. అండ్ ఇక్కడ టిప్ ఇంకోటి ఏంటంటే, జల్లించినప్పుడు అలా మధ్యలో స్పూన్ పెట్టుకొని జల్లిస్తే ఈజీగా జల్లించడం అయిపోతుంది. అండ్ మన చెయ్యి కూడా పెట్టవసరం లేదన్నమాట పిండిలో. తర్వాత ఇంకొక టిప్, పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా నీళ్ళల్లో పాకం కొంచెం వేసి అలా ఉండకడితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టేనంట. దీని తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి తీసేసింది.
నెక్స్ట్ ఇలా ఎవరైనా ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, ఒక్కళ్ళే చేస్తే ఖచ్చితంగా ఉండగట్టేస్తుంది అంట, అందుకని ఫాస్ట్గా బీట్ చేస్తూ ఉందన్నమాట, చాలా హార్డ్గా చాలా బలం కావాలి, టక 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 చేస్తూనే ఉండింది. అత్తగారేమని పిండేస్తున్నారనమాట, నేను షూట్ చేస్తున్నాను, చాలా సులువైన పని చేస్తున్నాను నేను. ఓకే అలా చేసింది, ఆల్మోస్ట్ చూసారు ఆ కన్సిస్టెన్సీ. తర్వాత ఇంకా అలా తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చారు. లాస్ట్లో వేయించిన కొబ్బరి జీడిపప్పులో వేసేసింది, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసింది పైన, అంతే ఫినిష్. ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా, కానీ పాపం చాలా కష్టపడింది, చెయ్యి అంత పెయిన్ వస్తుందో నిజంగా. సో దేవుడు పెట్టేసాం అనమాట, ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం ఏది టేస్ట్ ఏది నచ్చిన నవ్వుతారంట మా అక్క నవ్వుతుంది సూపర్ పర్ఫెక్ట్ స్వీట్ పర్ఫెక్ట్ ఉంది. అంటే నోటు మీద ఈ పిల్ల మూక నేను పొటాటో కర్రీ చేశాను అనమాట, తను దోశలు వేస్తుంది. ఆ కూర కూడా షూట్ చేశాను, చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ. కానీ ఈ బ్లాగ్లో చాలా లాంగ్ అయిపోయింది, ఇంక ఎప్పుడైనా మళ్ళీ అది యాడ్ చేస్తాను. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట కర్రీ. యమ్మీ ఉంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. యాక్చువల్లీ ఒక చిల్లీ కారంగానే ఉంది, ఒక్కటే వేసాను అది కూడా కారం అయిపోయింది. వీడు తినడేమో అని భయపడ్డా, లక్కీగా తిన్నాడు. వాళ్ళందరూ కొంచెం పెద్ద పిల్లలు, వీడు ఇంకా మావాడు అంత అప్గ్రేడ్ అవ్వలేదు. అండ్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు కూడా పిల్లలతో పాటు పెట్టేస్తారు కదా, అందుకని నేను కూడా టకటగా తినేసాను ఎర్లీగానే. ఆ రోజు 8:30 లోపే తినేసాను. గుడ్ మార్నింగ్, వీడు కూడా 6:30కి లేచేసాడు. పిల్లలు రాకుండా నేను మా అక్క బావగారు వాళ్ళు నైట్ వచ్చారని చెప్పాను కదా, మేము అనుకున్నాం మీ ఇద్దరం కింద పడుకున్నాం, సో మనం రెడీ అయిపోవచ్చు పిల్లలు రాకుండా అని. బట్ మేము కాఫీ కలుపుకున్న లోపల లేచి వచ్చేసారు, అబ్బా అనుకున్నాం. చాలా డ్రౌజీగా ఉండింది. ఏంటి బ్రష్ అర్జున్? ఎకో ఫ్రెండ్లీ బ్రష్. అది ప్లాస్టిక్ వుడ్ మేడ్ ఆఫ్ వుడ్ కాదు విభన్, ప్లాస్టిక్ ప్లాస్టిక్ మంచిదా వుడ్ మంచిదా? వుడ్ మంచిది. ఎందుకు? బికాజ్ బికాజ్ వుడ్ ఇస్ నేచురల్, ఇట్స్ ఫ్రమ్ ట్రీస్, అండ్ ప్లాస్టిక్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్, రైట్? యా, అండ్ ఇట్స్ నాట్ అండ్ దెన్ యు నో వాట్ కైండ్ ఆఫ్, మనం చిన్న చిన్నగా ప్లాస్టిక్ తగ్గిస్తే పిల్లలు కూడా అది అలవాటు అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ బాగుపడతారు. ఈ బ్రషెస్ నేను చాలాసార్లు చూపించాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ పేజ్ లింక్. వాళ్ళ దగ్గర చాలా రకాల ఎకో ఫ్రెండ్లీ స్టఫ్ ఉంటుంది అనమాట, లివింగ్ ట్రైబ్ అని. అండ్ నెక్స్ట్ అయితే నేను రెడీ అవ్వడానికి అన్నీ సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇది అత్తగారు పెట్టబోతున్న చీర అనమాట, నన్నే తెచ్చుకోమన్నారు. బికాజ్ ఇక్కడ షాపింగ్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళాలి, ఆన్లైన్లో అయితే సేఫ్ కదా అని చెప్పి నేనే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాను, బ్లౌజ్ స్టిచ్ చేసి మీరు పెడదురు కానీ అని చెప్తే తెచ్చుకున్నాను అనమాట. ఇది ప్రెట్టి ఫ్యాషన్ వార్డ్రోబ్లో తీసుకున్నాను. ఇది మంచి క్వాలిటీ పైతాని సిల్క్ అండి, చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్ ఉందన్నమాట, వెనకాల థ్రెడ్స్ అవి కూడా ఉన్నాయి చూసారా, సో అది ఒరిజినల్ అన్నట్టు. ప్రింటెడ్ అయితే మీకు వెనకాల థ్రెడ్స్ రావు, సో చాలా బాగుంది. అండ్ సారీ నెక్స్ట్ లుక్ ఫుల్ లుక్ చూద్దరు కానీ. ఇంకొకటి ఏం షేర్ చేద్దాం అనుకున్నాంటే, ఇవన్నీ నెక్స్ట్ పండగలు ఉన్నాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఫీడ్. ముక్కు బ్యాక్ డ్రాప్ 4x4 సైజు, వరలక్ష్మి వ్రతంగానే తీసుకున్నాను. అనుకోకుండా ఇలా అందరూ సరదాగా ఉన్నాం కదా, బాగా చేసుకుందాం, కొంచెం బ్యాక్ డ్రాప్ పెడదాం అని చెప్పి అప్పటికప్పుడు సూట్ కేజ్ నుంచి పీకి పెట్టాను. ఇదే కనుక ఇలా ఫంక్షన్కి అయితే 6x6, 8x8 సైజెస్ కూడా ఉంటాయి, సో సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ అండి, పెయింట్ క్వాలిటీ బాగుంది, ఆ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది. మా తోడుకోళ్ళు కూడా వెంటనే 2 టైప్స్ ఆర్డర్ పెట్టుకుంది, తను ఫ్లవర్స్ కమల పువ్వులు ఉన్న టైప్ పెట్టుకుందంట. నేను ఫంక్షన్ కానీ 8x8 సైజ్ అరిటాకుల బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాను, నేను ఇన్స్టాలో షేర్ చేశాను. అండ్ అమ్మవారి డాల్స్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పేజ్లో, డూ చెక్ ఇట్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాక నేను పిచ్చి పని ఏం చేశానంటే, ఆ శారీ కట్టుకోవడానికి టైం కూడా లేదు, నాకు ఏదో మిస్ అయ్యింది అక్కడ, సూట్ కేసులో బ్లౌజ్ కనిపించలేదు, అందుకని జస్ట్ అత్తగారు అన్నారు డ్రెస్ మీద పైన వేసుకో, పెట్టేశాక శారీ కట్టుకోన్నారు, అందుకని చీరలో పైన వేసుకొని అన్ని చన్విడి ఆ పళ్ళును చీర తీసుకున్నాను.
తీసుకున్నాను. తర్వాత చీర కట్టుకున్న తర్వాత హార తెచ్చారనమాట. ఎంత హడావిడైపోయింది తెలుసా, ఏదో జస్ట్ 5 మినిట్సే ఉంది, మేము పిల్లలు అందరు కొంచెం బ్రేక్ఫాస్ట్ అనడం అలా ఇలా లేట్ చేసుకున్నాం, అత్తగారు అయితే శారీ కూడా మార్చుకోవడానికి టైం లేదు, ఎంత హడావిడైపోయిందో. ఇట్స్ ఓకే, ఇది యాక్చువల్గా శ్రీమంతంలా కాదు, నేను మళ్ళీ ఈ కోవిడ్ టైంలో అటు ఇటు తిరగడం అంత సేఫ్ కాదని చెప్పి ఉన్నప్పుడే చనివిడిద్దామని చెప్పి అనుకున్నారు. అది అది ఒక్కళ్ళే నా కెమెరా వైపు అలా తిరిగారా, అది 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 ఏది మళ్ళీ ఇంకోసారి కొట్టు, బెల్ కొట్టావు గట్టి గట్టి కొట్టు ఘాటిగా ఘాటిగా. నేను మా వారు ఇద్దరు నమ్మేది ఏంటంటే ఫంక్షన్ అన్న ఏదన్నా సెలబ్రేషన్ అంటే మనం హ్యాపీగా అందరూ నవ్వుతూ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉండాలి, సింపుల్గానే పర్లేదు అనే ఫీలింగ్తో ఉంటాం అనమాట. సో అలానే జరిగింది. అండ్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి శ్రీ సాయి శ్రీజ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి అండి. ఎంత బాగుందో, నేను ఫోటోలో చూసినప్పుడు ఇలా ఉంటుందో ఉండదో అనుకున్నాను, బట్ ఆ పైన కింద పర్ల్ లైన్ వచ్చింది చిన్నది, అండ్ ఈ గ్రీన్ కలర్ బీడ్స్ వెళ్ళట్టున్నాయి కదా, చాలా బాగుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట నా శారీకి. నాకు బాటిల్ గ్రీన్ చాలా ఇష్టం, ఎక్కువ గ్రీన్ నచ్చుతుంది, మీన్స్ సెట్ అవుతుంది అని ఫీల్ అవుతుంది అనమాట. సో అందుకే నీ కాలర్ నెక్లెస్ అయితే సింపుల్గా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది మొత్తం నెక్ అంతా అని తీసుకున్నాను. డూ చెక్ ఇట్, ఇంకా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా స్మాల్ బిజినెస్ అనమాట, దే నీడ్ ఏ షౌట్ అవుట్. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ అదనమాట నా ఫుల్ లుక్. నేను ఎక్కువ మేకప్ ఏంటి, అసలు నేను క్రీమ్ కూడా రాసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నా, సన్స్క్రీన్ రాసుకున్నా, ఐలైనర్ అంతే. మనం ఫేస్కి కేర్ తీసుకుంటే ఎక్కువ మేకప్ అవసరం లేదనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. షైనింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను మొన్న D10 ప్యాక్ చూపించాను కదా కాఫీ, ఇది మా తమ్ముడికి వేసాను, అదే వేసుకున్నాను నేను కూడా 2 డేస్ ముందు. సో ఇట్స్ రియల్లీ గుడ్ అనమాట. అలా జరిగింది. అక్కడ పిల్లలు లగేజ్ అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఈ బ్యాక్ డ్రాప్ వల్ల ఏంటంటే నాకు చాలా లైక్ లుక్ వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడు మన శారీ ఎలా ఉందో దాని ఆపోజిట్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సారీ ఫర్ ద నాయిస్. ఓకే, ఇప్పుడు ఆఫ్ టు రాజమండ్రి. ఒక చిన్న లైక్ కంక్లూజన్లో ఉంటుంది, ఇంత వీడియో ఇంతకన్నా లాగ్ చేయలేను. ఫాస్ట్ కన్నా డ్రెస్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి నెమ్మదిగా ఈ లగేజ్ కూరడం మొదలెట్టాం అనమాట. అన్నీ కూరడమే, సర్దడం కాదు. మా ఆయన అంటారు నీకు కార్లు సరిపో, లారీ కావాలి నేను మెయింటైన్ చేయాలంటే అని. బికాస్ తప్పదండి, ఏవో రకరకాలు ఉంటాయి అండ్ అర్జున్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పే కదా, అవి 3 బ్యాగ్లు ఉన్నాయి చిన్న చిన్నగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఆ కార్ కోసం చెప్పాను కదా డీటెయిల్డ్గా వీడియో చేద్దామని, ఈ వీక్ చేద్దాం అనుకున్న గుంటూరులో ఉన్నప్పుడు బాగా వాన పడుతూ ఉండింది. తనకు కూడా ఈవినింగ్ నుంచి బాగా కాల్స్ వర్క్, తన ఛానల్ కోసం మేము 2-3 వీడియోస్ రికార్డ్ కూడా చేసింది తెలుసా, మాకు ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు బికాస్ తను ఉండాలి నా పక్కన ఎడిట్ చేయాలంటే నేను. సో ఆయనకి అంత వర్క్ పెరిగిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే మాకు అసలు కుదరట్లేదు అనమాట. సారీ ఫర్ ద డిలే. మేము సూన్ ఒక 10 వీడియోస్ రెడీ పెట్టుకొని నెక్స్ట్ మంత్ అయినా సరే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఛానల్. నా బ్యాంగిల్స్ నచ్చాయని. But I want some. You want some? అరే తీయలేవు రా, చాలా టైట్గా ఉంటాయి. సో అక్కడితో గుంటూరుకి బాయ్ బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాము రాజమండ్రికి. అండ్ ఇంటికి వెళ్ళాక నాకు సూపర్ వెల్కమ్ అనేది ఇచ్చారు మా మమ్మీ డాడీ. చాలా చాలా కష్టపడి మంచి డిఏవే చేసి అది నెక్స్ట్ వీడియో ఉండబోతుంది. నాకు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నది రిలీజ్ చేయడానికి. ఒక 2-3 డేస్లో అయితే రిలీజ్ చేసేస్తాను. సూపర్
సూపర్ క్రియేటివ్ గా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అవార్డెడ్ అనమాట. సో స్టే ట్యూన్ అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ లోపల ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పడేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? బాయ్ 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 బాయ్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.